మిమ్మల్ని ఎంత మోసం చేసిండో తండ్రి. ఇవాళ కొడుకు కూడా మన పాలమూరు నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాడు. వాళ్ళ లెక్క పాలమూరు వాళ్ళు అంటే అమాయకులు. వీళ్ళని ఏమైనా జోలు చెప్పి మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు అని అనుకుంటు తండ్రి కొడుకు. తండ్రి ఏమో ఈడుకొచ్చి జోలు చెప్పిపోయిండు. కొడుకేమో చక్క పాలమూరికి పోయి ఇవాళ పని మొదలు పెట్టిండు. అబద్ధాలు చెప్పుడు కార్యక్రమం ఇల్లు వచ్చినా ఏమి పరిస్థితి, ఎక్కడైతే బస్తీలు ఉంటే అక్కడ మా పాలమూరు వాళ్ళు ఉంటారు. మా పాలమూరు వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే శ్రీధర్ అప్పుడు ఎప్పుడైనా భూదేవి నగర్ పోదాం మనం, ఆడ రైలు పట్టాలు పోతే మొత్తం 350 కుటుంబాలు ఉన్నాయి. 2 నుంచి 3 వేల మంది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా బతుకుతుండ్రు. బాత్రూంలో పోవాలన్నా రైలు పట్టాల మీదతో పోవాలి. దేనికి పోయినా వాన వస్తే ఇంకా నీళ్ళు వస్తే వండుకునేది కూడా మిగలదు. బీలం బస్తాలు ఏమన్నా ఉంటే ఏదైనా పని మీద పోతే వానొస్తే మొత్తం నష్టపోయే పరిస్థితి ఉంది. వానకాలంలో పాములు వచ్చి కసి చచ్చిపోతుండ్రు. ఇదంతా సమస్య ఉన్నది. ఎవరికి స్వచ్ఛ భారత్ లేదు, లేకపోతే ఇంటింటికి నల్ల లేదు, తాగడానికి నీళ్లు లేవు. నీళ్ళ కోసం పోతే కాలినోళ్ళు వీళ్ళంతా మాకు ఇక్కడ స్లమ్ అయింది. ఇవన్నీ కాలు చేపియాలని కాలినోళ్ళు అంటారు. కాలినోళ్ళకు ఈ పాలమూరు బస్తీ వాసులకు కూడా ఇవన్నీ సమస్యలు ఉన్నాయని నా దృష్టికి తెచ్చిండు. నేను మీ బిడ్డగా మీ కష్టాలు నా కళ్ళతో చూస్తే పార్లమెంటులో ప్రధానమంత్రితో రాష్ట్రంలో కేసీఆర్తో మీ తరఫున కొట్లాడడానికి, గట్టిగా మాట్లాడడానికి, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అంగీవాటి గుంజి నిలదీయడానికి ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక 800,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్. 800,000 కోట్లు అంటే ఇక మీకు ఎట్ట చెప్పాలంటే 1,000 లారీల నిండా రూపాయలు ఖర్చు పెట్టింది. జేబులో పెట్టుకున్నాడు కాదు, 1 బస్తా కాదు, 1,000 లారీలలో మొత్తం లోడ్ చేస్తే మన పత్తిగిన మొత్తం ఇట్లా లోడ్ చేస్తే పత్తి లారీలు ఎటువంటి నిండా మీద వరకు అట్లా పత్తి లారీలు చేసినట్టు చేస్తే ఈ 800,000 కోట్ల రూపాయలు 1,000 లారీలలో నింపితే కూడా ఇంకా 1,000 రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది కేసీఆర్ సార్. మరి నేను కేసీఆర్ సార్ని ఒకటే అడగదలుచుకుంటా. మా పాలమూరులకు మే 22, 2015 నాడు ఈ భూదేవి పార్కు కాడికి వచ్చి 3 నెలల్లో జబర్దస్త్ ఇల్లు కట్టిస్తా, మీ తాళ చేతులు చేతికిస్తా, కోడి పోయాలి, సార పోయాలి, దావత్ ఇయ్యాలని మా వాళ్ళని అడిగిన కోడి సంగతి దేవుడేవు. ఇక్కడ బతుకుతున్న వాళ్ళు రైలు పట్టాల మీద చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. పాముగర్స్ కొందరు రైలు కుదుకొని ఇంకొందరు, ఇక రకరకాల సమస్యలతో మనం చచ్చిపోతుంటే ఆయన ఓట్లకు వచ్చినాడు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల ఎన్నికనే మా పాలమూరు కనిపిస్తున్నారు. పాలమూరు వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే ఆయన అధికారంలో కూర్చోబెట్టే మెట్లు అనుకుంటుంది మనల్ని. సార్ మన భుజాల మీద ఎక్కి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఆయన కుటుంబం మీకు అందరు కూడా తెలవాలి. 10 కోట్ల చివరస్తారు, 10 ఎకరాల 3,000 కోట్ల రూపాయలు వచ్చి 150 గదుల బండ్లు నిర్మించుకున్నాయి. ఆయన 6 నెలల్లో నిర్మించుకున్నాడు. 6 ఏళ్ళైంది మనకు కనీసం ఉండని ఒక కథ కానీ అరసంగ దేవుడు కనీసం బాత్రూంలో కొని ఇంతకుముందు ఆ తల్లి చెప్తుంటే మేము పేరు చెప్తే తల్లి నాగమ్మ తల్లి చెప్తుంటే బాత్రూంలో కొత్తే సార్ మా పిల్లలు పెద్దోళ్ళు అయినారు, మా కొడుకులు మేము ఎదురుగా ఎదురుగా బాత్రూంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మా ఇంటికి వచ్చినాక మా పిల్లల ముఖం మా ఇంట్లో ముఖాలు ఎట్లా చూసుకోవాలి సార్, మీకు ఇక బతుకుతున్నామని ఒక ఆడబిడ్డ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ ఇంత అధ్వానమైన పరిస్థితి హైదరాబాద్ నడిపోతున్న భూదేవి నగర్ లో ఈ పక్కనే ఇవాళ జయమ్మ చెప్పిన మాట విన్న తర్వాత ఎవరికైనా మనుషు ఉన్నందుకు, ఎవరికైనా మానవత్వం ఉన్నందుకు, ఎవరికైనా ఇంతనైనా బాధ కలుగుతుంది. అరే ఈ పరిస్థితి తల్లి పిల్లలు తల్లి కొడుకులు ఎదురుగా ఎదురుగా బాత్రూంలో కాడ చెట్ట కిందనో రాయి పట్టాల మీద కూర్చునే పరిస్థితి వస్తే ఇంత అన్యాయంగా మానవత్వం లేకుండా పరిస్థితులు ఉంటే పట్టించుకుంటలేరంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే ఎంత ఎంత కర్కోటకునికైనా కూడా మనసు కలుగుతుంది. ఎందుకంటే తల్లి కొడుకుల బంధం కానీ తల్లి కొడుకుల అనుబంధం కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కానీ అసలు ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, పగోని కూడా రాకూడదు ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి కష్టం. కాబట్టి ఎంబడే శ్రీధర్ మొత్తం స్టీల్ సిమెంట్ అంతా దించిపోయి నేను ఎంపీ నిధుల నుంచి ఎంత అయితే అంత 10 బాత్రూంలు 10 లెట్రిన్ మొత్తం ఎంబడే బోర్డు పట్టాలని చెప్పి పక్కన లైన్గా
ఎంబడే పని మొదలు పెట్టితో ఎన్ని పైసలైనా సరే నా ఎంపీ నిధులకెళ్ళి ఎంబడే మంజూరు చేస్తా. మనం వచ్చి కూర్చున్నాం ఇడ, ఎవరైనా వస్తే ఎవరు వచ్చినా సరే ఇడు ఉన్న యువకులకు కూడా నేను చెప్తున్నా అందరు కట్టెలు పట్టుకొని గుప్పల సంఘం పెట్టారు. ఎవరైనా వస్తే వాళ్ళు పోలీసులు వస్తారా ఎవరు వస్తారా ఆడవాళ్ళు పొరకాటలు తీసుకొని సిద్ధంగా ఉంటారు. మంచి రోకలు బాండలు పెట్టుకొని ముందు ఎవడానికి వస్తే వాళ్ళ సంగతి చెప్తాము. ఆడపిల్లలు అందరినీ కూడా నేను పోయి గద్దరన్న కూడా చెప్తా. గద్దరన్న కూడా మన తరఫున ఇక్కడ నిలబడేటట్టు నేను మాట్లాడతా. పక్కనే ఉండడు అందుకే నేను ఒక్కటే మాట చెప్తున్నా. ప్రభుత్వం ఇల్లు కట్టించాలనే డిమాండ్తో పాటు తక్షణమే మీ ఆత్మగౌరవం కోసం పక్కనే ఖాళీ జగ ఏడుంటే ఆడ 10 బాత్రూమ్లు 10 లెట్రిన్లకు పునాదులు ఎంబడే టెక్కాయ కొట్టాలి శ్రీధర్. ఈడున్న వాళ్ళందరికి ఆడబిడ్డలందరికి మీరు ఆడికెళ్ళి పోవాల్సిన పని లేదు. పని వచ్చిన వాళ్ళు మీ పని మీరే కట్టుకొని కూలి పైసలు ఇచ్చే బాధ్యత కూడా నాది. ఎవరు కూలి కూడా నష్టపోవాలి. మీకు అందరికీ ఏర్పాటు చేయించే నాది పాలమూరు బిడ్డగా మీ కష్టం నేను అర్థం చేసుకున్నా. నేను కూడా అక్కడి నుంచో పట్టణం వచ్చినా మీరేమో ఈడ కష్టాలున్నా నేను కొంచెం మంచిగానే ఉన్నా. మీకోసం 10 రూపాయలు ఖర్చు పెడితే నాకు నష్టపోయేది లేదు. ఎంపీ నిధుల నుంచి అవసరమైన కాడికి ఎంపీ నిధులు ఇస్తే నా సొంతం, అవసరమైన కాడికి నా సొంతం ఇస్తాను. కళ్ళలో నీళ్లు తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇండ్ల కోసం కొట్లాడితే బాత్రూమ్లు కట్టించే బాధ్యత నాది. మీకు బాత్రూమ్లు కట్టించే బాధ్యత నాది. ఇండ్ల కోసం ప్రభుత్వాన్ని అటు నరేంద్ర మోడీని ఇటు కేసీఆర్ని ఇద్దరిని నిలదీసి దీన్ని చుట్టుముట్టుకొని ఆయన ఇలా చెప్పి నేను ఇప్పుడే వస్తుంటే మా శ్రీధర్ పేపర్ చూపించున్నాను. మా శ్రీశైలం అన్న అన్న సిహిమేంది సిమ్లాలో కట్టించినట్టు ఇల్లు కట్టిస్తాను పేపర్లో రాసిరు. 3 నెలలు కట్టిస్తాను. ఇక ఆయన సింహ సంఘ దేవుడేరు కానీ సోమాలియా లాగా తయారు చేసిడు కాబట్టి పాతికే మిత్రులు కూడా ఇది ఉన్న పరిస్థితుల్లో వచ్చేటప్పుడు సుబ్బమ్మతో మాట్లాడినా జయమ్మతో మాట్లాడినా నాగమ్మతో మాట్లాడినా వీళ్ళందరితో నేను ఆడపిల్లలతో మాట్లాడినా. ఎందుకంటే వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటే నాకు కూడా అర్థమైతే రేపు నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అటు పార్లమెంట్లో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ సంగతి మీడియా వాళ్ళు కూడా ఇంకా పైకి వచ్చిన వాళ్ళకి వీటిని ఏమనాలో వెనకాల రైలు పట్టాలు ఇవన్నీ కూడా ఈ పైనుంచి మొత్తం ఒక్కసారి ఇట్లా తీసుకుంటే తీసి మీడియా మిత్రులకి ఇవన్నీ ఒకసారి కేసీఆర్ కు పంపు. మా ఆడబిడ్డలు ఇద్దరు